మా ఊరి సూర్యచంద్రులు. వాళ్ళు సూర్యచంద్రులు అంత సహజంగా విధులు గ్రహించారు. ఆకాశము భూమి కాచిన కన్నీటి రాత్రిలో చంద్రుడు కరిగిపోయాడు. నేనేం చేసిందని, నా జిమ్మెదారీ నేను చేసిన అన్నాడు సూర్యుడు. మా చిరపిండియాల గేమ్యా తండాకు చెందిన భూక్యా సూర్యం గ్యాంగ్మన్. చంద్రుడు స్టేషన్ గణపురం ఎస్సీ కాలనీ ఐలపాక చంద్రయ్య గ్యాంగ్మన్. బతికినా అదే చెప్పేవాడు. గ్యాంగ్మెన్ అంటే రాత్రి డ్యూటీ వేళల్లో లాంతర్ పట్టుకొని ట్రాక్ వెంబడి నడిస్తే చాలదా? జీమూత కుంభవృష్టి రాత్రి కొప్పెర కప్పుకొని నాటసారా తాగి గేదె దగ్గర ఇంట్లో ముడుచుకొని పడుకుంటే తెల్లారదా? కలవర్టు కొట్టుకపోయి రైలు వెద్దన తెగి దెబ్బతిన్న ట్రాక్ గాలిలో వేలాడిన రాత్రి కాంట్రాక్టరు ఆఫీసరు ప్రభుత్వము కమ్మగా నిద్రపోవడం లేదని గ్యారంటీ ఉందా? ఎన్కౌంటర్ అంటే ఇదే కదా. దూసుకొచ్చేది రైలు ఇంజనే కానీ అది మనుషుల్ని మోసుకొస్తున్నదని, ముంచుకొస్తున్న జలగండం నుంచి వాళ్ళని కాపాడాలని ఎదురేగి వాళ్ళు తమ ప్రాణాలను లెక్కించలేదు. కుట్రగా ప్రాణాలు తీసే వాళ్లకు రివార్డులు ఇచ్చే వ్యవస్థలో ప్రాణాలు కాపాడే సాహసాలుంటాయా బహుమతులు ఉందా? పైలట్లకే కానీ గ్యాంగ్ మెండలు ఉంటాయా? జరిచెండు పేల్చి ప్రమాదాలు తప్పించవచ్చునని, ఒక్క ప్రాణమిచ్చి పెక్కు ప్రాణాలు కాపాడవచ్చునని వాళ్ళకి ఏ ఉద్యోగ నియమాలు చెప్పాయి? సూర్యచంద్రులకు మనుషులుగా మిగిలిన వాళ్లకు ప్రకృతి సిద్ధంగా ఎట్లా ప్రవర్తించాలో ప్రకృతి చెప్తుంది. ఆ రాత్రి గోదావరి ఎక్స్ప్రెస్ రైలు ప్రయాణికులు ఏమంటారో గాని, మా ఆకేరు వాగు, మా రాధారం వాగు, మా బాల్యాన్ని తలపిస్తూ ఇన్నాళ్లకు పొంగినందుకు నేను నా సహచరి మా పిల్లలకు ఆ దృశ్యాన్ని చూపి ఉప్పొంగుతున్న వేళ మీరంతా మా ఊళ్ళను వాగులను తిట్టుకోకుండా ప్రాణమిచ్చి ప్రాణమొడ్డి మిమ్మల్ని మమ్మల్ని బతికించిన మా మట్టి సూర్యచంద్రుని నేను మాత్రం దినమూ రాత్రి ఉప్పు తిన్న మనిషిగా మెత్తగా తలుచుకుంటాను.